రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప కర్నూలు జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా ఆలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలూరు సమీపంలో కల్లివంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారులో నలుగురు లేదా ఐదు మంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు గుంతకల్ నుంచి ఆలూరు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన కారును పోలీసులు గ్రామస్తుల సహాయంతో వెలికితీశారు. కల్లివంక వరద ప్రవాహం వల్ల ఆలూరు నుంచి గుంతకల్లు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కడప జిల్లాలోని పులివెందులలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పిడుగులు గర్జించడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చెట్లు కూలిపోయాయి. మామిడి పంట నేల రాలింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుండటంతో అన్నదాత వ్యవసాయానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. హెసరు జాయిద్ అన్సారి అంట. మనం బెంగళూరింద వయా నల్వారు అంత నమ్మ ఊరు నల్వారికి హోగ్తా ఇద్ద. ಅದರ ರಾತ್ರಿಗೆ ಇನ್ಸಿಡೆಂಟ್ ಆಯಿತು. ರಾತ್ರಿ ಮಳೆ ಬರ್ತಾ ಇತ್ತು, ನೀರು ಕಾಣಲಿಲ್ಲ. ಗಾಡಿ ಹಂಗೆ ಹರಡ್ಕೊಂಡು ಬಂತು. ಹೆಂಗಾರು ಮಾಡಿ ಈಜಿ ಬರುತ್ತೆ ಅದಕ್ಕೆ ಉಳ್ಕೊಂಡೆ. ಹೊರಗಡೆ ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಕಾರ್ ಸೈಡಲ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ನೋಡಿದೆ, ಕಾರ್ ಸೈಡಲ್ಲಿ ಇತ್ತು. ನೀವೆಲ್ಲ ಬಂದಿರಲ್ಲ, ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದ. ಡಿಜಿಟಲ್ ಮೀಡಿಯಾಲೋ ಅದೇವಿಧಂಗ ಟೆಲಿವಿಷನ್ ರಂಗಲ್ಲೂ ಕೂಡ ದೂಸ್ಕೊಂಡು ವಸ್ತು ಸ್ವತಂತ್ರ ಚಾನೆಲ್ಗೆ ಹೃದಯಪೂರ್ವಕವಿನ ಶುಭಾಕಾಂಕ್ಷಲು ಅಭಿನಂದನಲು. ಐ ವಿಶ್ ಯು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್.